సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, నేను ఈరోజు ఈ వీడియో స్టార్టింగ్లోనే మీ అందరికీ మన సమ్మర్ స్లామ్ ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. ఎస్ గాయస్, అంటే మనకి సమ్మర్ స్లామ్ కోసం ప్రెజెంట్ కోసం అయితే ఒక 7 మ్యాచెస్ అఫీషియల్లీ కన్ఫామ్ ఉన్నాయి. అండ్ ఈ 7 మ్యాచెస్ పైన మనకి ఫ్రెష్ అంటే ఒక టైప్ అనుకోవచ్చు అప్డేటెడ్ బెట్టింగ్ ఓడ్స్ వచ్చేసినాయి అనమాట. సో నేను మీ అందరికీ లైన్ బై లైన్గా మన సమ్మర్ స్లామ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. సో ఫస్ట్ మనం మాట్లాడే మన సామిజెన్ వర్సెస్ బ్రౌన్ బ్రేకర్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ బాస్, ఇంతకుముందు వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు మన సామిజెన్ బ్రౌన్ బ్రేకర్ కి ఓడిపించేసినారు. ఓకే, సో ఈసారి సమ్మర్ స్లామ్ వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు మరొకసారి బ్రౌన్ బ్రేకర్ ఓడిపోతుంది, ఇక్కడనో మంచిది కాదు కదా. సో అందుకనే బాస్ ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్ లో అయితే మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన బ్రౌన్ బ్రేకర్ కి. సో దీని అర్థం ఏంటంటే, ఒకవేళ బెట్టింగ్ ఓడ్స్ నిజమే మాత్రము మన బ్రౌన్ బ్రేకర్ ఈ సమ్మర్ స్లామ్ లో న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను మంది ముందు చెప్పేస్తాను, బెట్టింగ్ ఓడ్స్ ఉక్కు కొంచెం చేంజ్ అవుతుందనమాట. సో నేను మీ అందరికి సమ్మర్ స్లామ్ కంటే ముందు, అంటే నేను ఎప్పుడు ఏదైనా ప్రీమియర్ లెవెన్ కంటే ముందే వన్ డే ముందే నేను మీ అందరికి అప్డేట్ ఇస్తాను కదా. సో ఈసారి ఏంటంటే, మా సమస్య కంటే ముందు మేబీ బెట్టింగ్ ఓడ్స్ అనేది ఈసారి సమస్య కంటే ముందు నేను మీ అందరికి అప్డేట్ ఇచ్చినప్పుడు మేబీ ఆ టైంలో బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినా చేంజ్ కావచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, చీటింగ్తో బెట్టింగ్ ఓడ్స్కి ఎలాంటి సంబంధం ఉండదు అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే, సామిజే వర్సెస్ బ్రౌన్ బ్రేకర్ మ్యాచ్లో మన బ్రౌన్ బ్రేకర్కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ మన లోగన్ పాల్ వర్సెస్ ఎల్ఏ నైట్ మ్యాచ్ గురించి మాట్లాడితే, మ్యాచ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్, ఈ మ్యాచ్ బి చాలా జబర్దస్త్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటాయన్నమాట. అండ్ ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన ఎల్ఏ నైట్కి. ఎస్ అండి, మేబీ సమస్యలే కంటే ముందు బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినా చేంజ్ కావచ్చు, కొంచెం టైం ఉంది. కానీ ప్రెసెంట్ కోసం అయితే మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి ఎల్ఏ నైట్కి. సో దీని అర్థం ఏంటంటే, ఈ సమస్యలో మన ఎల్ఏ నైట్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోతారనమాట. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే, మన బెయిలీ వర్సెస్ నాజాస్ మ్యాచ్. అండ్ బాస్, ఈ మ్యాచ్ ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. అండ్ మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే, బెయిలీ మ్యాచ్లో గెలుస్తుంది అనుకుంటే, ఎందుకంటే రీసెంట్లీ మన నాజాస్ స్మాక్డౌన్లో పిన్ చేసింది అనమాట మన బెయిలీకి. సో మేబీ అంటే ఇప్పుడు బెయిలీ ఇంతకుముందు అంటే సమస్య కంటే ముందు ఓడిపోయింది, అండ్ సమస్యలు ఓడిపోతుంది ఎక్కడో మంచిది కాదు కదా. సో అందుకని ఫస్ట్ నేను మీ అందరికీ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను ఈ మ్యాచ్ పైన. సో రూమర్స్ ఏమంటున్నా అంటే, మన బెయిలీ గెలిచిన గెలవచ్చు, అండ్ ఈ మ్యాచ్ మధ్యలో ఏమైనా క్యాష్ ఇన్ జరిగిన కావచ్చు, అంటే టిఫిన్ మేబీ క్యాష్ ఇన్ వల్ల ఏమైనా గడబడి కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. కానీ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన నాజాస్ కి. ఎస్, బెట్టింగ్ ఓడ్స్ కొంచెము కింద మీద అయినాయి బాస్. మన నాజాస్ అంటే ప్రెసెంట్ కోసం అయితే మన బెట్టింగ్ ఓడ్స్ నాజాస్ కి సపోర్ట్ చేస్తున్నాయి. సో దీని అర్థం ఏంటంటే, మన ఈ సమ్మర్ స్లామ్లో నాజాస్ న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ కావచ్చు, కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే జస్ట్ 40 పాయింట్స్ తేడా ఉందనమాట. ఇలా మధ్యలో జస్ట్ 40 పాయింట్స్ ఎంకలు ఉంది మన బెయిలీ. సో సమ్మర్ స్లామ్ వరకు ఆ 40 పాయింట్స్ కొంచెం అంటే కింద మీద కావచ్చు, కానీ ప్రెసెంట్ కోసం అయితే నాజాస్కి మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే, మన లీ మోర్గన్ వర్సెస్ మన మామీ అంటూ రియా రిప్లీ మ్యాచ్ ఫర్ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. అండ్ బాస్, ఈ మ్యాచ్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది, ఎందుకంటే డామినిక్ ఈ మ్యాచ్ మధ్యలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అండ్ కొన్ని రూమర్స్ ప్రకారం అయితే డామినిక్ వల్లనే మన రియా రిప్లీ ఓడిపోతుంది, అండ్ లీ మోర్గన్ గెలుస్తుందని ఇలాంటి రూమర్స్ విన్నాయన్నమాట ఈ మ్యాచ్ పైన. అండ్ ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే, ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన లీ మోర్గన్కి. ఎస్ గైస్, బెట్టింగ్ ఓడ్స్ మన లీ మోర్గన్కే సపోర్ట్ చేస్తున్నాయి. రియా రిప్లీకి ప్రెసెంట్ కోసం అయితే మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తలేవు, ఎందుకంటే ఆల్రెడీ చాలా రూమర్స్ ఉన్నాయి డామినిక్ వల్ల ఏమైనా కావచ్చు అని. సో అందుకనే మేబీ మన బెట్టింగ్ ఓడ్స్ లీ మోర్గన్కే సపోర్ట్ చేస్తున్నాం కూడా. సో ఇప్పుడు ఈ మ్యాచ్లో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే, మన వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అంటే మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ అనమాట. సో ఈ మ్యాచ్ బి క్రాక్ అండ్ క్రాక్ మ్యాచ్ ఉంటుంది బాస్. అండ్ ఈ మ్యాచ్లో షాకింగ్లీ మన బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి గుంథర్కి బాస్. అంటే మేబీ డేమియన్ గెలిచిన ఇలాంటి రూమర్స్ అయితే ఉండే, బట్ మన ఇప్పుడు ఏమంటున్నారు బెట్టింగ్ ఓడ్స్ ఏమంటున్నాయి అంటే మన గుంథర్కే సపోర్ట్ చేస్తున్నాయి అనమాట. సో ఒకవేళ బెట్టింగ్ ఓడ్స్ నిజమైతే మాత్రము, సో ఒకవేళ బెట్టింగ్ ఓడ్స్ నిజమైతే మాత్రం ఈ సమస్యలో చాలా టైటిల్స్ చేంజ్ అయిపోతాయి బాస్, ఎందుకంటే మన గుంథర్ గెలుస్తారంటే రూమర్స్ అంటే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారము. సో దీని అర్థం ఏంటంటే, ఈ సమస్యలో మన గుంథర్ అంత మంచిగా ఉంటే న్యూ వరల్డ్ హెవీవేట్ ఛాంపియన్
కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్. అండ్ నిజం చెప్పాలంటే మొత్తం సమ్మర్ స్లామ్లో ఏదైనా మ్యాచ్ కోసం నేను పర్సనలీ ఇంట్రెస్టెడ్ ఉన్నానంటే ఓన్లీ ఈ మ్యాచ్ కోసమే బాస్, అంటే మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్లో మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు, అంటే స్పెషల్ గెస్ట్ రెఫరీ రోల్ ప్లే చేయబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్లో కంపల్సరీ స్పెషల్ గెస్ట్ రెఫరీ అన్నప్పుడు చాలా తమాషా జరుగుతుంది అన్నమాట, చాలా జరుగుతుంది ఈ మ్యాచ్లో. సో మన సెత్ రాలిన్స్ డ్రూ అండ్ సీఎం పంక్ ఇద్దరు పైన అటాక్ అటాక్ చేయొచ్చు, కానీ ఏమైనా కావచ్చు చాలా మజా వస్తుంది. సో అందుకే నేనైతే ఈ మ్యాచ్ కోసం పర్సనలీ చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే, అంటే బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే, బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో సపోర్ట్ చేస్తున్నాయి మన డ్రూ మ్యాకింటైర్కి. ఎస్, అంటే సీఎం పంక్కి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నారు, బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన డ్రూ మ్యాకింటైర్కి. సో ఇప్పుడు మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఈ మ్యాచ్లో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మన సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ గురించి మాట్లాడితే, ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ మన న్యూ బ్లడ్ లైన్ కి న్యూ ట్రైబల్ షిప్ అంటే సోలో సిఖోవా మధ్యలో అనమాట ఈ మ్యాచ్. కోడీ వర్సెస్ సోలో సిఖోవా ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్. అండ్ బాస్, ఈ మ్యాచ్ కొంచెం బాగానే ఉంటుంది, ఎందుకంటే ఈ మ్యాచ్లో చూడండి ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్లో అంటే చాలా అంటే చాలా జరుగుతాయనమాట, చాలా ఉంది ఈ మ్యాచ్ నిజం చెప్పండి, చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ మేబీ మ్యాచ్ ఎండింగ్లో మన జిమ్మీ ఉసో వచ్చినా రావచ్చు, మేబీ ది ట్రైబల్ షిఫ్ రోమన్ రేన్స్ బ్రిటన్ రిటర్న్ చేయొచ్చు అనమాట. కానీ ఏమైనా కావచ్చు మన ర్యాండీ ఆర్టన్ హిల్టన్ పని మనకి రూమర్స్ వస్తున్నాయి అనమాట. సో ర్యాండీ ఆర్టన్ హిల్టన్ అనేది ఈ మ్యాచ్లోనే కాదు, ఈ మ్యాచ్ తర్వాత మీకు కావచ్చు అనమాట, ఎందుకంటే రూమర్స్ ఉన్నాయి ర్యాండీ ఆర్టన్ ఆ తొందరలోనే హిల్టన్ చేస్తారంట. కానీ ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే, బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్లో సపోర్ట్ చేస్తున్నాయి ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్కి. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ మన కోడీ రోడ్స్ ఉంటారంట సమ్మర్ స్లామ్, ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ అయితే కోడీ రోడ్స్కి సపోర్ట్ చేస్తున్నాయి అనమాట ఈ మ్యాచ్లో. సో ఇప్పుడు మీరు ఇవన్నీ మ్యాచెస్లో అంటే మొత్తం ఈ సమ్మర్ స్లామ్ మ్యాచెస్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్స్లో అంటే మీ ప్రిడిక్షన్ మీరు కామెంట్స్లో చేయండి బాస్. అండ్ మేబీ ఇంకొక మ్యాచ్ యాడైనా యాడ్ కావచ్చు, మన అంకల్ హౌడీ వర్సెస్ చాడ్ గేబుల్ మ్యాచ్, మేబీ ఇది ఒక సిక్స్ మ్యాన్ టాక్ టీమ్ మ్యాచ్ కావచ్చు, లేటెస్ట్ సింగిల్స్ మ్యాచ్ కావచ్చు, బట్ ఇంకొక మ్యాచ్ యాడ్ అయినా యాడ్ కావచ్చు మన సమ్మర్ స్లామ్ కోసం. ఓకే, సో ఇది ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ అనమాట. అండ్ సమ్మర్ స్లామ్ కంటే ముందు నేను వన్ డే ముందు నేను మీ అందరికీ కంపల్సరీ మళ్ళీ ఒకసారి ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ మీలో చాలా మంది అన్న అసలు ఈ సమ్మర్ స్లామ్ ఎప్పుడన్నా ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో సమ్మర్ స్లామ్ డేట్ అండ్ టైం గురించి అప్డేట్ ఇచ్చినాను, బట్ అయినా నాకు కొన్ని కామెంట్స్ వస్తున్నాయన్నమాట అన్న సమ్మర్ స్లామ్ డేట్ అండ్ టైం చెప్పని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అండ్ అలాంటి కామెంట్స్కి మీరు చాలా మంది రిప్లై ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ, చాలా థ్యాంక్స్ మీరు చాలా మంది కొన్ని కామెంట్స్కి అంటే డేట్ అండ్ టైం అడిగినప్పుడు మీరు చాలా మంది రిప్లై ఇచ్చేస్తున్నారు, డేట్ అండ్ టైం గురించి అప్డేట్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసినాను, బట్ అయినా కొంతమంది కామెంట్ చేస్తారు. బట్ అయినా సరే నేను ఈ వీడియోలో మళ్ళొకసారి చెప్తున్నాను, చూడండి మన సమ్మర్ స్లామ్ ఇంకెప్పుడు కాదు 4th August రోజు అనమాట. అంటే ఇప్పుడు చూడండి ఈరోజు మండే అండ్ ఇప్పుడు ఈ సండే వస్తుంది కదా, సో ఈ సండే రోజే అనమాట 4th August రోజు మార్నింగ్ 4:30 నుంచి మనకి లైవ్ చూడడం వస్తుంది మన సమ్మర్ స్లామ్. సో అంటే మన సేమ్ ఛాన్స్, అంటే మీరు ఏ ఛాన్స్లో డబ్ల్యూడబ్ల్యూ సార్ అదే ఛాన్స్ మీకు మన సమ్మర్ స్లామ్ 4th August రోజు మార్నింగ్ 4:30 లైవ్ చూడడం వస్తుంది. సో మీరు కంపల్సరీ సండే రోజు అంటే నెక్స్ట్ సండే అంటే ఇప్పుడు సండే సార్ సండే రోజు మార్నింగ్ 4th August రోజు మీరు మార్నింగ్ కంపల్సరీ 4:30 నుంచి మన సమ్మర్ స్లామ్ లైవ్ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే సమ్మర్ స్లామ్లో ది ట్రైబల్ షిఫ్ రోమన్ రేన్స్ మీరు రిటర్న్ చేసిన రిటర్న్ చేయొచ్చు అనమాట, చాలా రూమర్స్ ఉన్నాయి. కంపల్సరీ సమ్మర్ స్లామ్ మాత్రం ఏదో మామూలుగా ఉండాలన్నమాట, చాలా జరుగుతాయంట ఈ సమ్మర్ స్లామ్. సో చూద్దాం. అండ్ బాస్, ఇంకొకటి ఏంటంటే మీరు మ్యాచ్ కార్డ్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారంటే అలా కార్డ్ పైన 3 August అని రాసి ఉంది కదా, సో అందుకే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మన ఇండియా టైం టేబుల్ ప్రకారం 4th August రోజు అనమాట. సో 4th August మీరు మార్నింగ్ కంపల్సరీ మన సమ్మర్ స్లామ్ లైవ్ చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ అండ్ మన 16-time వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురు నుంచి. గా చూడండి మన జాన్ సీనా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లాస్ట్ రన్ ఉంటాయన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూలో. సో చాలా సూపర్ స్టార్స్ మన జాన్ సీనాతో ఈ లాస్ట్ రన్లో ఫైట్ చేయాలనుకుంటున్నారు. అండ్ సీఎం పంక్ రీసెంట్లీ మీరు జాన్ సీనాతో ఫైట్ చేస్తారని అడిగినప్పుడు మన సీఎం పంక్ ఏమని చెప్పినారంటే, చూడండి జాన్ సీనాతో నేను ఫైట్ చేయడానికి అయితే ఓకే ఫైట్ చేయడానికి ఫైట్ చేయొచ్చు, బట్ ఫైట్ చేసే బదులు మేము ఇద్దరం కలిసి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తారు, జస్ట్ అంటే ఒక మ్యాచ్ కోసమైనా ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే ట్యాగ్ టీమ్ సూపర్ స్టార్స్లో ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది అని మన సీఎం పంక్ చెప్పినారనమాట. ఎందుకంటే ఇలా మధ్య చాలా పాత ఇష్టం ఉందన్నమాట. సో అందుకే ఒకవేళ యాజ్ ఎ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్లో ఏదైనా మ్యాచ్లో ఫైట్ చేస్తే మాత్రం చాలా మజా వచ్చేసి అన్నట్టు మన సీఎం పంక్ చెప్పినారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు అంటే మీరు సీఎం పంక్ అండ్ జాన్ సీనాకి
ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ అంటే జస్ట్ ఒక మ్యాచ్ కోసమైనా సరే మీరు ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ అయ్యేలా చూడాలనుకుంటున్నా లేదా మీరు నా కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్, అంతేకాదు నేను మీ అందరికీ మన బాబీ లాష్లీ ఎంవిపి గురించి ఆల్రెడీ కొన్ని వీడియోస్లో ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసాను. అండ్ అదేంటంటే మన బాబీ లాష్లీది ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ మన ఎంవిపిది కాంట్రాక్ట్ అయిపోతుంది. అండ్ మన బాబీ లాష్లీకి అయితే న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చినారు, స్టిల్ ఆ న్యూ కాంట్రాక్ట్కి సైన్ అయితే ఇంకా చేయలేదు అనుకుంటే ఇంకా ఎలాంటి రూమర్ రాలేదు. బట్ ఎంవిపి మాత్రం ఒక టైప్లో ఒక అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అదేంటంటే మన ఎంవిపి రీసెంట్లీ మన బ్లడ్ స్పోర్ట్ ఈవెంట్లో వెళ్ళినారనమాట. అండ్ అక్కడ వెళ్ళి జోష్కి ఛాలెంజ్ చేసినారనమాట. అండ్ ఏమని చెప్పినారంటే, ఇప్పుడు నేను ప్రెసిడెంట్ వేరే రెస్లింగ్ కంపెనీతో కాంట్రాక్ట్లో ఉన్నాను, బట్ ఆ కాంట్రాక్ట్ అనేది చాలా తొందరలోనే ఎండ్ అయిపోతుంది. అండ్ నేను ఎక్కడికి వెళ్ళానమాట, నేను ఇక్కడికి వస్తాను అండ్ నెక్స్ట్ బ్లడ్ స్పోర్ట్ ఈవెంట్ నేను నీతో ఫైట్ చేస్తాను ఒక టైప్లో ఓపెన్ ఛాలెంజ్ చేసినారనమాట మన ఎంవిపి. అండ్ చాలా క్లియర్లీ నేను ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి వదిలేస్తున్నాను, ఇక్కడే వస్తున్నాను అన్నట్టు చాలా క్లియర్లీ మన ఎంవిపి అనౌన్స్మెంట్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ అయితే మన ఎంవిపికి న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇవ్వలేదు అనుకుంటా. సో అందుకని ఆల్రెడీ మన ఎంవిపి అంటే బ్లడ్ స్పోర్ట్ ఈవెంట్ వెళ్ళి ఫైట్ చేస్తారని చాలా క్లియర్లీ అనౌన్స్మెంట్ చేసినారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. బాస్, రీసెంట్ చూడండి చాలా వీడియోస్లో నేను మీ అందరికీ బ్రాక్ లెస్నర్ పైన అన్ని మంచి రూమర్స్ వస్తున్నాయని నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చినాను. బట్ రీసెంట్లీ ఒక 1-2 డేస్ నుంచి ఏమైందంటే మన బ్రాక్ లెస్నర్ పైన మనకి కొంచెం అంటే కొన్ని బేకార్ రూమర్స్ వస్తున్నాయి బాస్. లైక్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ లవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే బ్రాక్ రాకపోతేనే మంచిగా ఉంటుందని కొంచెం ఈ టైప్లో మాట్లాడుతున్నారంట. చూడండి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ అంటే చాలా పెద్ద రెస్లింగ్ కంపెనీ అనమాట. సో అలాంటి రెస్లింగ్ కంపెనీలో అంటే ఒకటే ఒక్క మనిషి డిసిజన్ తీసుకోవడం చాలా అంటే మనకు చాలా పెద్ద మీటింగ్ జరుగుతాయి అనమాట. అండ్ ఆ మీటింగ్లో కొంతమంది లాయర్స్ ఏమని చెప్తున్నారంటే బ్రాక్ రాకపోతేనే మంచిగా ఉంటాయన్నట్టు కొంచెం ఈ టైప్లో మాట్లాడుతున్నాను. ఎందుకంటే బ్రాక్ పైన పడ్డ కేసెస్ అంటే కొన్ని అంటే కొంచెం వేరే కేసెస్ పడ్డాయి కదా, సో ఆ కేసెస్ వల్ల అంటే ఇప్పుడు ఆ కేసెస్ ఒకవేళ మొత్తం ఖతమైపోతే అప్పుడు వచ్చినా ఓకే అన్నట్టు ఈ టైప్లో ఒక టాక్ ఉందంట. బట్ అయినా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన బ్రాక్ వచ్చినా రావచ్చని ఇలాంటి రూమర్స్ అయితే స్టిల్ వస్తున్నాయి. కానీ ఇదే రూమర్స్లో అంటే రీసెంట్లీ ఏమైందంటే మన డచ్ మెంటల్ బి దీని గురించి మాట్లాడినారు. అండ్ డచ్ మెంటల్ బి ఏమని చెప్తున్నారంటే మేబీ బ్రాక్ లెస్నర్ రారనుకుంటా అని ఈ టైప్లో మాట్లాడుతున్నారు. మన డచ్ మెంటల్ బి ఇదే చెప్తున్నారు. సో ఇవి చూడండి, బ్రాక్ లెస్నర్ పైన అయితే చాలా రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. ఫస్ట్ అయితే మనకి చాలా మంచి రూమర్స్ వచ్చినాయి, లైక్ మన డబ్ల్యూడబ్ల్యూ ఫస్ట్ మెన్షన్ చే ఇలాంటి కేసెస్ పడినప్పుడు ఫస్ట్ మన డబ్ల్యూడబ్ల్యూ మెన్షన్ చేయడం ఆపేసింది. అండ్ ఒకటిసారి ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ మెన్షన్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ రీసెంట్లీ మన ట్రిపుల్ హెచ్ బి ఏమని చెప్పినారు, మొత్తం బ్రాక్ లెస్నర్ పైన ఉంది, బ్రాక్కి నచ్చినప్పుడు బ్రాక్ రావచ్చు అన్నట్టు చాలా క్లియర్లీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ బి దీని గురించి మాట్లాడినారు. బట్ ఇప్పుడు కొన్ని రూమర్స్ ఏమంటున్నారంటే మేబీ ఆ కేసు మొత్తం ఖతమైన తర్వాతనే వస్తారనుకుంటా. అండ్ ఇప్పుడు ఆ కేసు క్లోజ్ అయిందా కాలేదా దానిపైన అయితే మనకి ఇంకా ఎలాంటి రూమర్స్ అయితే వస్తలేవు అనమాట. నాకేమైనా అప్డేట్ వస్తే నేను కంపల్సరీ మీ అందరితో షేర్ చేస్తాను. బట్ ఇప్పుడు కొంచెం మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి బాస్. అండ్ ఇప్పుడు ఆ మిక్స్డ్ రూమర్స్ ఏంటంటే మేబీ వచ్చినా రావచ్చు, లేదంటే కేసు మొత్తం ఖతమైన తర్వాతనే వస్తారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అని కొంచెం ఇప్పుడు ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ ఈ రూమర్స్ సోషల్ మీడియాలో రాగానే మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు బాస్. ఎందుకంటే ఆల్రెడీ చాలా టైం అయిపోయింది, చాలా టైం నుంచి మన బ్రాక్ లెస్నర్ కనిపిస్తలేరు. అండ్ ఇప్పుడు ఇవన్నీ కేసెస్ ఇవన్నీ విన్న తర్వాత ఇంకా చాలా షాక్లు ఉన్నారు మన లెస్నర్ ఫ్యాన్స్ ఆల్రెడీ. అండ్ ఇప్పుడు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అనమాట రారని. సో చూద్దాం, మనం కొంచెం వెయిట్ అయితే చేద్దాం బాస్. మేబీ అంత మంచిగా ఉంటే బ్రాక్ లెస్నర్ వచ్చినా రావచ్చు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ మెన్షన్స్ చేయడం అంటే మెన్షన్ చేస్తుంది కదా మన డబ్ల్యూడబ్ల్యూ. ఫస్ట్ అయితే మెన్షన్ చేయలేదు, మెన్షన్ చేయడం ఆపింది. బట్ ఇప్పుడు మళ్ళొకసారి మెన్షన్ చేస్తుందంటే మేబీ ఏమైనా కావచ్చు. సో మనం కొంచెం చూద్దాం, వెయిట్ చేద్దాం. అండ్ నాకు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ పైన ఇంకా నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ మన కోడీ రోడ్స్ది ఒక స్టోరీ చూడవచ్చు మీరు. అండ్ దీంట్లో చాలా క్లియర్లీ ఇక్కడ ఏమని రాసి ఉందంటే ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు ఛాంపియన్స్ ఉన్నారనమాట. అండ్ ఒక ఫ్యూచర్ ఛాంపియన్ ఉన్నాడు ఈ ఫోటోలు అని మన కోడీ రోడ్స్ రాసినారు. అండ్ ఈ ఫోటోలు ఎవరెవరు ఉన్నారు, ప్రెసిడెంట్ మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కోడీ రోడ్స్, మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ డేమియన్ ప్రిస్ట్, అండ్ పక్కన డామినిక్ ఉన్నారు. సో మన కోడీ రోడ్స్ డామినిక్ ఫ్యూచర్ ఛాంపియన్ చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే మన కొడి రోజు ప్రకారం అయితే డామినిక్ ఇన్ ఫ్యూచర్లో ఛాంపియన్ అవుతారంట. అండ్ దీంట్లో నో డౌట్ బాస్, ఎందుకంటే మన డామినిక్ రీజన్ చెప్పాలంటే ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఎవరైనా జబర్దస్త్ హీల్ ఉన్నారంటే అది డామినిక్. ఎందుకంటే ఎంత హేట్ అంటే ఫ్యాన్స్ అసలు మాట్లాడగలరన్నమాట, చాలా జబర్దస్త్గా బూ చేస్తారు. చాలా జబర్దస్త్ ఫ్యూచర్ ఉంది బాస్ మన డామినిక్ది. ఇన్ ఫ్యూచర్లో మన డామినిక్ కంపల్సరీ ఛాంపియన్ అయితే నో డౌట్. ఇంతకుముందు ఎవరు చెప్పినారు, నేను ఇంతకుముందు ఐ థింక్ మన డామినిక్ డాడీ చెప్పినారు అనుకుంటా, నేను ఇంతకుముందు సేమ్ ఇలాంటి అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఇప్పుడు మన కొడి రోడ్స్ చెప్తున్నారు ఫ్యూచర్ ఛాంపియన్ చెప్తున్నారు.
సో ఇప్పుడు మీ ప్రకారం డామినిక్ ఇన్ ఫ్యూచర్లో ఛాంపియన్షిప్ అంటే మెయిన్ ఛాంపియన్షిప్ గెలుస్తారా గెలవరా, మీకు ఏమనిపిస్తుంది మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద పీపుల్ ఛాంప్ ది బ్రహ్మా బుల్ ది ఫైనల్ బాస్ ద రాక్ గురించి అండ్ ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ గురించి. అండ్ బాస్ ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ కంటే ఈ రూమర్కి మీరు కొంచెం క్లియర్గా వినండి, ఎందుకంటే మీరు కొంచెం షాక్ అవుతారనమాట ఈ రూమర్ విని. అండ్ అది ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గుడ్ న్యూస్ వినండి. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ద రాక్ రీసెంట్లీ ఒక మూవీ షూటింగ్ చేస్తున్నారు కదా, సో ఆ మూవీ షూటింగ్ ద రాక్ది కంప్లీట్ అయిపోయిందంట. అంటే ద రాక్ సీన్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి, అంటే మొత్తం మూవీ షూట్ కంప్లీట్ కాలేదు, ద రాక్ది పార్ట్ ఉంటుంది కదా సో అది మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ద రాక్ కొంచెం ఫ్రీ ఉన్నారు, సో రానీకి ద రాక్ ఈ సమ్మర్ స్లామ్లోపి రావచ్చు, లేదంటే దాని తర్వాత బి రావచ్చు అనమాట. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అంటే ఇప్పుడు కన్ఫామ్గా సమ్మర్ స్లామ్లో వస్తారని చెప్తలేను, రూమర్స్ అయితే ఉంది. ఇప్పుడు మూవీ షూట్ ఖతం అయిపోయి కొంచెం ఫ్రీ అయిపోయినారంటే కానీ ఏమైనా కావచ్చు, ద రాక్ ఎప్పుడైనా సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే సో ఇది ఫస్ట్ గుడ్ న్యూస్. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ద రాక్ది ఇంకొక మ్యాచ్ ఉందంట ఈ సంవత్సరం అయిపోయే లోపు. అంటే ఇంకొక మ్యాచ్ అంటే లాస్ట్ మ్యాచ్ కాదు, నెక్స్ట్ ఇయర్ ఫైట్ చేస్తారు, బట్ ఈ సంవత్సరంలో ఇంకొక మ్యాచ్లో ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అంట మన ద రాక్. సో మేబీ ఆ మ్యాచ్ సర్వైవర్ సిరీస్లో బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ బి కావచ్చు. నేను మీ దగ్గర ముందే చెప్పినాను మన ద రాక్ ఈ సంవత్సరం ఎండింగ్ లోపు వచ్చి సర్వైవర్ సిరీస్లో ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అని నేను మీ దగ్గర ఇంతకు ముందే ఈ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చిన మీద గుర్తుండొచ్చు. అండ్ మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇదే రూమర్ వస్తుంది. అండ్ అది ఏంటంటే ద రాక్ ఇంకొక మ్యాచ్ లాంటి సంవత్సరం అయిపోయే ముందు ఇంకొక మ్యాచ్లో ద రాక్ ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అంట. ఎందుకంటే గుడ్ న్యూస్ ఏంటంటే ద రాక్ ది మూవీ షూట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ద రాక్ కొంచెం ఫ్రీ ఉన్నారు. సో కానీ ఏమైనా కావచ్చు, సమస్య వచ్చినా రావచ్చు, లేదంటే లేదంటే దాని తర్వాత బి రావచ్చు అనమాట, లేదంటే మన సర్వైవర్ సిరీస్ కంటే ముందు బి రావచ్చు ద రాక్. బట్ ద రాక్ ఎప్పుడైనా రావచ్చు. ఓకే అండ్ ఇప్పుడు ఒక షాకింగ్ రూమర్ ఏంటంటే మనకి బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ చూడడానికి వస్తాయి కదా, సో ద రాక్ మేబీ మన న్యూ బ్లడ్ లైన్ సైడ్లో ఫైట్ చేస్తారనుకుంటా. అండ్ మనకి న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ ఒరిజినల్ బ్లడ్ లైన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి వస్తుందని ఇలాంటి రూమర్స్ ఉండే. ఓకే కానీ ఇప్పుడు మీరు కొంచెం షాక్ అవుతారు. అండ్ అది ఏంటంటే ద రాక్ రోమన్ సైడ్ నుంచి ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అంట మన సర్వైవర్ సిరీస్లో. అంటే ద రాక్ వస్తారు, వచ్చి ఫస్ట్ ద రాక్ ఏమంటారు అంటే నాకు ఈ న్యూ బ్లడ్ లైన్తో ఎలాంటి సంబంధం లేనంటే మాట్లాడతారు, న్యూ బ్లడ్ లైన్తో ఒక ఫ్యూడ్లో కనిపిస్తారు, రోమన్ రేన్స్ సైడే కనిపిస్తారు అనుకుంటా. ద రాక్ రోమన్ రేన్స్తో కలిసి వస్తారు, మేబీ రోమన్ రేన్స్తో మంచి మాట్లాడతారు, అంతా బాగానే ఉంటుంది సర్వైవర్ సిరీస్లో ద రాక్ రోమన్. కానీ ఆ మ్యాచ్ ఎండింగ్లో ద రాక్ ఫైనల్ బాస్ది ఒక రూపం అనేది చూపిస్తారనమాట. అండ్ ఆ మ్యాచ్లో అంటే న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ ఒరిజినల్ బ్లడ్ లైన్ మ్యాచ్లో ద రాక్ రోమన్ రేన్స్ సైడ్ నుంచి ఫైట్ చేసినప్పుడు ద రాక్ ఏం చేస్తారంటే రోమన్ రేన్స్ పైన అటాక్ చేస్తారనమాట. అండ్ అప్పుడు ద రాక్కి అనౌన్స్మెంట్ చేస్తారు. అండ్ అది ఏంటంటే న్యూ బ్లడ్ లైన్ ఇంకా ఉన్నది ఇంకెవరు కాదు నేనే అని ద రాక్ చాలా క్లియర్లీ అనౌన్స్మెంట్ చేస్తారనమాట. ద రాక్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేయగానే ఆటోమేటిక్గా అనౌన్స్మెంట్ అయిపోయినట్టే న్యూ బ్లడ్ లైన్కి ట్రైబల్ షీఫ్ అంటే మెయిన్ అక్కడ న్యూ బ్లడ్ లైన్ ఫార్మేషన్ గౌరవ కాదు ద రాకే అని చాలా క్లియర్గా అక్కడ అర్థమైపోతుంది. అండ్ ద రాక్ వల్లనే రోమన్ రేన్స్ టీమ్ సర్వైవర్ సిరీస్లో ఓడిపోతుందని ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి. అండ్ నిజంగా షాకింగ్ రూమర్ అనమాట. అంటే ఫస్ట్ ద రాక్ వచ్చి నేనే మొత్తం న్యూ బ్లడ్ లైన్ రెడీ చేయించిన అని ఫస్ట్ ఏం చెప్పారనమాట. ఫస్ట్ అంటే రోమన్ రేన్స్ మంచిగా మాట్లాడుతూ రోమన్ రేన్స్ సైడ్ ఉంటారు, కొన్ని సెగ్మెంట్స్లో కనిపిస్తారు, మేబీ సోలో పైన అటాక్ చేసిన అటాక్ చేయొచ్చు ద రాక్ సర్వైవర్ సిరీస్ కంటే ముందు. అంటే కొన్ని డ్రామా కొన్ని తమాషా జరుగుతాయి, కానీ అసలైన రూపం ద రాక్ సర్వైవర్ సిరీస్ లో చూపిస్తారు. అండ్ సర్వైవర్ సిరీస్ లో రోమన్ రేన్స్ సైడ్ నుంచి ఫైట్ చేస్తా రోమన్ రేన్స్ పైన అటాక్ చేసి పడేస్తారనమాట. అండ్ ఆ మ్యాచ్ లో ఒరిజినల్ బ్లడ్ లైన్ ఓడిపోతుంది అండ్ న్యూ బ్లడ్ లైన్ గెలుస్తుంది ఎవరి వల్ల, ద రాక్ వల్ల. ఓకే సో నిజంగా చాలా పెద్ద షాకింగ్ రూమర్ అనమాట. కానీ ఈ రూమర్ మధ్యలో ఒక్క కమిట్మెంట్ మధ్యలో వస్తుంది. ఎవరి కమిట్మెంట్? ద రాక్ ఇచ్చిన కమిట్మెంట్ అనమాట. అంటే ద రాక్ ఏమని చెప్పినారు, నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ కోసమే వస్తాను కొడి రోడ్స్ అని చెప్పినారనమాట. సో ఇప్పుడు ద రాక్ వచ్చినప్పుడు ఫస్ట్ కోడితో ఫీల్డ్లో కనిపించాలి ఒక లెక్కలో చూస్తే. అంటే ద రాక్ ఇచ్చిన మాటనే కదా, సో ఇప్పుడు ఆ లెక్కలు చూస్తే కొడి రోడ్స్ ఒక ఫీల్డ్లో కనిపించాలి. సో అందుకని కొంచెం ఇక్కడనే కొంచెం ఈ రూమర్ పైన కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి మీకేమనిపిస్తుంది, ఏదైతే మీకు షాకింగ్ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చేసినాను అండ్ ఇప్పుడు మీకేమనిపిస్తుందో దీనిపైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డు గైస్, బాయ్.